కొత్త నియోజకవర్గంలో ఇద్దరు రాజులు పోటీ పడుతున్నారు, కేకే రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈసారి ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఎవరు ఓటేసి ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేగా? ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు అనేవారు కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ ఎనీ టైంలో ప్రజలకు అందుబాటులో ఉండు, అన్ని అవసరాలు నేను ఉన్నాను, ఏ టైం అయినా ఎనీ టైం మీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను. అంటే కేకే రాజు పేరు చెప్తే కరోనా టైం అందరూ చెప్తున్నారు, ఏంటి ఏంటి ఏం చేశారు కేకే కరోనా టైంలో అయినా? అంటే కరోనా టైంలో మెడిసిన్స్ కానీ ఏమైనా అవసరాలు కానీ నిత్య అవసరాలు కానీ మనకి వాళ్ళు మనుషుల ద్వారా మన ఇంటికి సప్లై చేసి మనకు అన్ని విధాలుగా అన్ని అందరికీ చేశారు. నాకు ఒకరికే కాదు, ప్రతి ఒక్కరికి ఎవరు సాయం అడిగినా అతని గడప ఎవరు తొక్కినా ఆఫీస్కి వచ్చినా కంపల్సరిగా కేకే రాజు అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటారు. గంటా శ్రీనివాసరావు గారు గెలిపించినా అతను ప్రతి పార్టీలో కూడా ఏ పార్టీకైనా అతనికి గెలవడం ముఖ్యం, ఆ నియోజకవర్గంలో కనబడడం, ఆ నియోజకవర్గంలో పనులు చేయడం. కరోనా టైంలో ఎక్కడ ఉన్నారండి? ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు, అక్కడ ఎంతమంది ఆ సీటు మీద ఆశ పెట్టుకున్నారు, కానీ వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు? ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా ఓటమి తప్పదు, ఆ ఓటమి తప్పినప్పుడు నేను ఎందుకు ప్రజలకు అందుబాటులో లే? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అతను దూరం పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అతను ప్రజలకు అందుబాటులో లేరు, ఫస్ట్ లిస్టులో కూడా అతని పేరు రాలేదు. రాలేదంటే కారణం ఏంటి? అతను ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు ఎనీ టైం గెలిచినప్పుడే కనబడతారు. ఇప్పుడు ఓటర్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఉదాహరణకి, 2019 ముందు పరిస్థితి ఎలాగుంది, 2019 పరిస్థితిలో నేను కాంగ్రెస్ నుండి వచ్చాను. కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ తర్వాత రాజశేఖర రెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి 108 కానీ అదే అంబులెన్స్లు కానీ ప్రతి ఫీజు రియంబర్స్ కానీ ఆ రోజు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. విష్ణుకుమార్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు, అప్పుడు పరిస్థితులకి అప్పుడు అతను ఎమ్మెల్యే కానీ అతనికి ఎప్పుడూ కూడా ఓడి అయ్యి అది 2014 తర్వాత 2019 ఇప్పుడు నిజంగా నువ్వు పోటీ చేయాలనుకున్నారు అనుకోండి కంపల్సరీ ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు కేకే రాజు గారు ఓడిపోయినా అతనే ఈ ఏరియాకి ఎమ్మెల్యే, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గెలిచినా పేరుకే ఎమ్మెల్యే, కానీ చేసే పనులన్నీ కేకే రాజు గారి ఆండవారిలో జరుగుతుంది. ప్రతీది కూడా నేను పార్టీ ఓడిపోయినా అతను దూరంగా వెళ్ళిపోలేదు లేకపోతే ఎక్కడికి పారిపోలేదు, అతను వర్క్ చేస్తూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండు. ఎవరికి ఏటి కావాలన్నా ఒక ఇల్లు కానీ ఒక ఏదైనా కావాలన్నా ఒక అమ్మఒడి కానీ ఏదైనా అతనికి మనుషుల ద్వారా చెప్పి ఈ ఇతనికి అర్హులైతే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా కేకే రాజు గారు కూడా పరిష్కారం చేసి మన ప్రజలు కంపల్సరిగా డెఫినెట్గా ఈసారి భారీ మెజార్టీతో కేకే రాజు గారు ఈ నార్త్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందుతారు. అదే రోజు మీరు మళ్ళీ నాతో మాట్లాడతారు.